గౌరవనీయులు రాష్ట్ర అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు పెద్దల శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ నుంచి కూడా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు నిర్మల్ జిల్లా నలిమూలల నుండి అశేషంగా తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ఆ కలెక్టరేట్ను నేను ప్రారంభించడం జరిగింది. చాలా చక్కటి కలెక్టరేట్ మీకు అందుబాటులోకి వచ్చినందుకు నిర్మల్ జిల్లా ప్రజలను ప్రజాప్రతినిధులను అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ వర్షం వచ్చే పరిస్థితి ఉంది, మీకు అందరికి ఇష్టమైన మాట కూడా చెప్పేస్తాను నేను. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 396 గ్రామ పంచాయతీలకు కూడా మీరు అరవడం బంద్ చేస్తే నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. మీకు అర్థం కావాలి కదా, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 396 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా తలా 10 లక్షల రూపాయలు రోజు నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిర్మల్, ముదోల్, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలు ఉన్నవి, వీటికి కూడా ప్రత్యేకంగా నిర్మల్ మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు, ముదోల్ మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు, ఖానాపూర్ కూడా ఒక 25 కోట్ల రూపాయలని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలు ఉన్నవి, అవి కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ప్రతి మండల కేంద్రానికి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఉన్నాం. కొద్దిసేపు మీరు సైలెన్స్ ఉండాలిగా. నిర్మల్ జిల్లా వాసులకు నా ప్రత్యేక అభినందనలు. ఈ మధ్య రాష్ట్రంలో వచ్చినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో 10th పరీక్షల ఫలితాలలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అనేది 1 స్థానంలో వచ్చింది. కాబట్టి నిర్మల్ జిల్లా ఉపాధ్యాయులను, విద్యార్థులను, విద్యాశాఖను, జిల్లా మంత్రి గారిని, ఎమ్మెల్యేలను, మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేసుకోబోతూ ఉన్నాం. రాబోయే కొద్ది రోజులలో దాని పునాది రాయి కోసం అక్కడ నేను రాబోతా ఉన్నా. చాలా అద్భుతమైన ఆలయం నిర్మించుకుంటామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఒకనాడు మారుమూల జిల్లా అడవి జిల్లా అని పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పాటు కావటం, ఈ 4 జిల్లాలలో కూడా అంతకుముందు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, కొత్తగా 3 మెడికల్ కాలేజ్ వచ్చినాయి, మంచిర్యాల, ఆసిఫాబాద్ మరియు నిర్మల్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి సూచన నేను చూసిన కిందికి పెట్టే సూచన నేను నిచ్చేకరదు. సో అది మై దేకాబయ్య బంద్ కరదు, మై దేకా బంద్ కరదు. ఈరోజు ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల కోసం నిర్మించే ఇళ్లలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇంతకుముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది, అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా 50 మంది ప్రజలు, ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాము. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా భయంకరమైన దోపిడీ జరిగేది,
ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారిటాలకు పానీలు మారిపోయేటివి. మీరందరూ కూడా నాకు ఒక మాట చెప్పాలా? ఒక నిమిషం మీరు శాంతం వహించి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళా పైరేవికాలు రావాలి, మళ్ళా విఆర్ఓలు రావాలి, ఇవాళ రైతు బంధు వస్తూ ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది? మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అదేవిధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది. బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడవ పడేది. ఎవల ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా? ఎవరైతే ధరని బంగాళాఖాతంలో వేయమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలోకి తీసుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పటవారీలను మళ్ళా మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్ డబ్బులు బ్యాంక్ రేట్లు ఇస్తారు? కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా? చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా? రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలు అయిపోతా ఉంది. తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలు అయిపోతా ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ 8 రోజులు తిరగాలి, 8 దరఖాస్తులు పెట్టాలి. మళ్ళీ ఒకసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు వండించుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా రైతులంతా కూడా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకోయే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకి కావాలే. తప్పకుండా మీ మద్దతుతోని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకెక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ తాలూకా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ యువకులందరికీ వాళ్ళకి అక్కడనే ఇచ్చేటువంటి పద్ధతులలో ఉద్యోగాలు దొరికే పరిస్థితుల్లో మనం చేస్తూ ఉన్నాం. మన చెరువులన్నీ కూడా ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండే, ఈరోజు చెరువులన్నీ కూడా నింపుకుంటూ ఉన్నాం. మీ ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చేటువంటి స్కీమ్ 27-28 ఏదైతే ప్యాకేజ్ ఉందో దాన్ని త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, దాని ద్వారా త్వరలోనే ఎస్ఆర్ఎస్పి ద్వారా మీకు 100,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి. ముదో ల్యాండ్ నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చెరువుల పండుగ జరుపుకుంటా ఉన్నాం 8వ తారీఖు నాడు. అన్ని గ్రామాలలో దయచేసి గ్రామాలు గ్రామాలే కోలాహలంగా డప్పులతోని బాజా భజంత్రులతోని అందరం చెరువు కట్ట మీద పోయి అక్కడ ప్రభుత్వమే మీకు భోజనం ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మాండంగా చెరువు కట్టల మీద దద్దరిల్లేటట్టుగా చెరువుల పండుగ జరపాలి, జరుపుకుందామా? అందరూ కూడా ఎక్కడెక్కడ పోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలని నేను కోరుతా ఉన్నా. అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం. పేదవాళ్ళని కావచ్చు, వృద్ధులను కావచ్చు, ఎటు కాకుండా ఉన్నవాళ్ళని కావచ్చు, ఒంటరి మహిళలను కావచ్చు, అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. అట్లా పోతూ దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటా ఇన్కంలో తలమానికంగా అగ్రభాగాన్ని ఉన్న తెలంగాణ.
విద్యుత్ ఒకనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి ఉండే. రైతు సోదరులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా, రైతు దగ్గరికి వచ్చి ఇవాళ ఎవడు కూడా మిమ్మల్ని ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నావు, ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగే కోనాయన కొడుకే లేడు. ఇవాళ ఒకనాడు కరెంట్ అంటే పెద్ద భయపడే పరిస్థితి. ఇవాళ రైతులు నిలబడాలని, వ్యవసాయం పండగ కావాలని, మా రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలని, మీరు ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది. మళ్ళా ఈ దుర్మార్గులు వస్తే మళ్ళా కరెంటు పోతుంది. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇదే పరిస్థితి వస్తుంది. మరి రైతు బంధుకు రామ్ రామ్ అనేటువంటి రావన్నా, దళిత బంధుకు జై భీమ్ అనేటువంటి రావన్నా, లేకపోతే మనమే కొనసాగన్నా మీరు ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడతారు. మన గోండు సోదరులు, మన గోండు గూడాలు కావచ్చు, లంబాడి తండాలు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కొట్టాడినరు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి, గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏళ్ళలో ఎవడన్నా చేసిండా? ఇవాళ ఇక్కడ దాదాపు మనం 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినాం. మావా నాటే మావా రాజ్, మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్ళు. నేను ఆదిలాబాద్ తిరిగినప్పుడు అవన్నీ కూడా చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇలా గిరిజన తండాలు అభివృద్ధి ఎంతో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో నియోజకవర్గానికి 3,000 చొప్పున గృహలక్ష్మి అనే స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. వాటన్నింటినీ కూడా మీరు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. యాదవ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేపట్టబోతా ఉన్నారు. మీరు కూడా అందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ విధంగా ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు నాకు మాట చెప్పినారు. మీకు బాగా తెలుస్తుంది ఈ విషయం ఏం జరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి మహారాష్ట్ర మన పక్కనే ఉంది. మీరు కూడా అప్పుడో ఇప్పుడో పోతుంటారు మహారాష్ట్రకు. విఠలరెడ్డి గారు నాకు చెప్పినారు, సార్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర ఒక అధ్యక్రమం కొని దానిలో బోరేసి మహారాష్ట్రలో వారించుకుంటున్నారు, ఏం చేద్దాం సార్ అన్నారు. నేనన్నా పారించుకొని బతకంతి విఠలరెడ్డి గారు, వాళ్ళకి అక్కడ లేదు కాబట్టి మనం అడుగుతా ఉన్నారని అడిగి చెప్పినాను. అంటే ఈరోజు మనం ఎంత మంచిగున్నాం, మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రమైనా వాళ్ళకంటే కూడా వాళ్ళని తలదని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. ఇవాళ మహారాష్ట్రలో మేము పోతే కేసీఆర్ మాకు నువ్వు రావాలే, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. అయితే ఇక్కడ అడ్డం పొడుగు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఒక పద్ధతి లేకుండా పాడు లేకుండా ఎటు పడితే అటు ఆగమాగం చేయడానికి మళ్ళీ వస్తూ ఉన్నారు. అధికారం నుంచి దూరమైనది కాబట్టి మళ్ళీ అధికారం వస్తే పంటి కంట కూడా మింగుదామని ఆలోచనలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. జల్సేమే జోబి అమారే ముసల్మాన్ బుజురుగ్ ఆర్ ముసల్మాన్ భాయి షామిల్ హే, మై ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూం. తెలంగాణ ఏక ఐసీ జగా హే జో హిందుస్థాన్ మే ఆజ్ పర్ క్యాపిట ఇన్కమ్ మే బి పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్ మే బి సబ్సే ఆగే చల్నే వాళ్ళ రియాసత్ హే. 10 సాల్ పహలే హమ్ బహుత్ గరీబ్ థే, నా పీనే కా పానీ థా, నా సించాయి కా పానీ థా, నా కోయి దేఖభాల్ థా. ఆజ్ హమారే రెసిడెన్షియల్ స్కూల్ హమారే లడకే హమారే ఖవాతోన్ కిస్ ప్రకార్ కా పఢాయి మిల్ రహా హై ఉన్కో ఆప్ సబ్ లోగ్ దేఖ్ రహే హైం. ఔర్ హర్ చీజ్ మే షాదీ ముబారక్ భీ హో, బాహర్ భేజనే కే లియే 20 లాఖ్ కా స్కాలర్షిప్ హో, డబల్ బెడ్రూమ్ దేనే మే హో, హమారే ముసల్మాన్ భాయ్యోం కే సాథ్ భీ హమారా సర్కార్ కా రవయ్యా సాఫ్ హై, హమ్ కిసీ సే డర్నే వాలే నహీ హై, పూరే మజ్హబ్ వాళ్ళం కో ఏక్ జైసా లో హమ్ సాథ్ లేకే చలెంగే, ఆగే భీ చల్తే రహెంగే, ఇన్షాల్లా హమారీ జీత్ హోగీ, హమారే పాస్ ఇన్సాఫ్ హై, సబ్కే సాథ్ ఇన్సాఫ్ కరెంగే, ఇస్లియే బిల్కుల్ హమ్ లోగ్ ఆగే బడెంగే. మిత్రులారా, ఇంతకుముందు బాగా గాయాలు వచ్చి చినుకులు వచ్చి మా సుమన్ గారు ఇక్కడనే ఉన్నారు, బాలక సుమన్ గారు అన్న మీరు రాన్రి రాని అంటే మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం. మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని దీవించడానికి వచ్చినారు. మిత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు నన్ను ఒక మాట అడిగినారు, మాకు ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి కావాలని చెప్పినారు. తప్పకుండా వెనుకబడ్డ ప్రాంతంలో రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. ఎక్కడ ఏర్పాటు చేయాలనో వారిని ఆలోచించి అది ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రకంగా బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి మనం వచ్చినాం.
ఒక మాట నాకు చాలా గర్వంగా ఉంది. గతంలో ఆదిలాబాద్ అంటే వర్షాకాలం వచ్చిందంటే అంటురోగాలతో మనుషులు చచ్చిపోయేవారు. గత 4-5 ఏళ్ల నుంచి ఎక్కడ ఒక మనిషి కూడా చావడం లేదు. పరిశుద్ధమైన మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నాయి కాబట్టి ఆ మరణాల నుంచి కూడా మనం బయటపడ్డాం, ఆ అంటురోగాల బారి నుంచి కూడా తప్పించుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా మీ దగ్గర 4 మెడికల్ కాలేజీలు అంటే 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప జరిగేటువంటి అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించుకుంటూ మన ఐకమత్యాన్ని కొనసాగించుకుంటూ మనందరం కూడా ముందుకు పోదాం. మీ అందరూ ఇవాళ నిర్మల్లో భగవంతుడు మరణించి వాతావరణం కూడా చల్లగా ఉంది, చాలా చక్కగా జరిగింది. చినుకులు కూడా పడ్డాయి మనకు స్వాగతం చెప్పినట్టు ఆ రకంగా మన రైతులను పేదలను అందరినీ కూడా కాపాడుకుంటూ మనం ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మీ అందరికీ కూడా గాలి దుమారం వచ్చినా భయపడకుండా ఉండి సభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లబడరేందే గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు.